యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా కృపాసింహాసనము దగ్గరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రేమైనటువంటి సంఘమ ఈరోజు అంశము బైబిల్ అర్థం చేసుకోవాలి అంటే ఏమి చేయాలి పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదవాలి ఎలా చదివితే మనకు అర్థం అవుతుంది యేసు ప్రభు గురించి మనం తెలుసుకోగలుగుతాం అనేక విషయాలను ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం తెలుసుకుందాం ప్రార్థన క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి నీ ప్రేమకై వందనాలు యేసు ప్రభా మీ కృప ఇంతవరకు పైన కుటుంబాలపైన సంఘాలపైన పరిశుద్ధులపైన యోధులపైన ఉంచి మమ్ములను సజీవ సాక్షిగా ఉంచినందుకు తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం క్రీస్తు రక్తము ద్వారా మాకు అనుగ్రహించిన పాప క్షమాపణకై విమోచనకై తండ్రి మీకు వందనాలు పరిశుద్ధాత్మన మా ఆత్మీయ నేత్రాలు తెరిచి సర్వసత్యంలోకి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు భయమును అనుమానమును చీకటి అధికారమును ఏసునామంలో దూరపరుస్తున్నాము క్రీస్తు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభని ఒప్పుకొనొచ్చు సర్వసత్యమును వినటానికి తెలుసుకోవటానికి గ్రహించటానికి క్రీస్తుకు సాక్షులుగా మా జీవితాలను సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏసునామంలో సిద్ధపరుచున్నాను తండ్రి ఆమెన్ ప్రేమైనటువంటి సంఘమ యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా కృపాసింహాశ్రమ దగ్గరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి అంశము పరిశుద్ధ గ్రంథము అర్థము చేసుకోవాలి అంటే ఎలా చదవాలి ఏ విధంగా నీవు నేను యేసు ప్రభు గురించి అర్థం చేసుకోగలుగుతాము ఆలోచన చేయండి మొట్టమొదటిగా మనకు ఉండవలసినటువంటి ఆలోచన మన ప్రవర్తన మొట్టమొదటిగా ప్రార్థనతో పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి ప్రార్థన లేకుండా ప్రార్థనా జీవితము లేకుండా ప్రార్థన చేయకుండా పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే అర్థం కాదు కాబట్టి ప్రార్థన చేయాలి యేసు ప్రభు నామంలో తండ్రిని అడగాలి పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థన చేయాలి ప్రార్థనతో నీవు నేను ఎప్పుడైతే తండ్రిని అడుగుతాము తండ్రి తన ప్రేమను చూపిస్తారు ఏసయ్య తన కృపను చూపిస్తారు ప్రేమైనటువంటి సంఘమ యహాను సువార్త మొదటి ఐదు వచనాలు ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి దేదీయు ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను వాక్యము యేసు ప్రభులు పేరు వాక్యమయ్యున్న దేవుడు లేఖనాలు అని పరిశుద్ధ గ్రంథానికి పేరు ధర్మశాస్త్రము అని పరిశుద్ధ గ్రంథానికి పేరు వాక్యము అని పరిశుద్ధ గ్రంథానికి పేరు ప్రవచనాత్మక గ్రంథము అని పరిశుద్ధ గ్రంథానికి పేరు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఒక సత్యాన్ని చూస్తున్నాం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారు వినేవారు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారు ఆశీర్వదించబడతారు ప్రియమైనటువంటి సంఘమ ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం మూడవ వచనంలో మరొక సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంఘతులను గైకొనువారును ధాన్యులు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారు యేసు ప్రభు గురించి వినేవారు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సత్యమునకు లోబడి జీవించేవారు వాక్యమునకు లోబడి జీవించేవారు ఆశీర్వదించబడతారు యేసు ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉన్నది పరిశుద్ధ గ్రంథము నీకు నాకు అర్థము కావాలి అంటే మొట్టమొదటిగా ప్రార్థనతో పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి రెండవది పట్టుదలతో చదవాలి యు అండ్ ఐ నీట్ టు హ్యావ్ జీల్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఒక న్యూస్ పేపర్ లాగా మొట్టమొదటిగా క్రొత్త నిబంధన గ్రంథములో యోహాను సువార్త మొదటి అధ్యాయం నుండి ఆఖరి అధ్యాయం వరకు కూడా పూర్తిగా చదివేయండి అసలు ఏమి అర్థం కాకపోయినా సరే పూర్తిగా చదివేయండి ఆ తర్వాత నాలుగు సువార్తలు చదివేసేయండి ఆ తర్వాత క్రొత్త నిబంధన అంతా సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు పూర్తిగా చదివేసేయండి తరువాత పాత నిబంధన గ్రంథం చదవండి అరవై ఆరు పుస్తకాలు పారిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది పుస్తకాలు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇరవై ఏడు పుస్తకాలు అన్నీ కూడా ఆది నుండి మొదటి నుంచి ఆఖరి వరకు చదివేసేయండి రోజుకి ఐదు అద్ రోజుకి మూడు అధ్యాయాలు చదవండి ఆదివారం ఐదు అధ్యాయాలు చదవండి ఈ విధంగా నీవు చదివితే ఒక సంవత్సరంలో ఆది కాండం నుండి ప్రటన గ్రంథం వరకు నీవు పూర్తి చేయగలుగుతావు ప్రియమైనటువంటి సంఘమ మొదటిగా ప్రార్థనతో చదవాలి రెండవదిగా పట్టుదలతో చదవాలి మూడవది నమ్మకం ఎవరియందు నమ్మకం ఏసు ప్రభు దేవుడు ఏసు ప్రభు దేవుని కుమారుడు ఏసు ప్రభులు వారే వాక్యమయ్యున్న దేవుడు యహాను స్వాత మొదటి అధ్యాయము పన్నెండవ వచనం తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం వారికి దేవుని పిల్లల ఆయన అధికారము అనుగ్రహించను ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూనుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మనము ఆయన మహిమను కలి కనుగొంటిమి నీవు నేను కూడా విశ్వాసము విశ్వాసము ఉంచాలి ఏసు నీ కొరకు నా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అనే హృదయంలో విశ్వసించి ప్రియమైనటువంటి సంఘమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ముంచుడు బాప్తిజం తీసుకుని రక్షణ పొంది నా తరువాత నీకు బాగా అర్థమవుతుంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు నీకు అర్థం కావటం లేదు అంటే అర్థం ఏమిటి రక్షణ లేకుండా అనుమానముతో యేసు ప్రభుని నమ్మకుండా చదివితే ఏమీ అర్థం కాదు ప్రేమైనటువంటి సంఘమ వెలుగులో నడుస్తూ యేసు ప్రభువుని ప్రేమిస్తూ చదవాలి ఏ సయ్యను ప్రేమించాలి అదే మొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ హృదయముతో నీ తండ్రి అయిన యహోవాను ప్రేమించు పూజించు ఆరాధించు ఆజ్ఞలు పాటించకుండా చదివితే బైబుల్ అర్థం కాదు ప్రేమైనటువంటి సంఘమ నీవు నేను కూడా ఎలా ప్రేమించాలి వెలుగులో నడుస్తూ జీవాధిపతి అయిన యేసుని నీవు నేను విశ్వసించి నీవు నడిస్తే నీకు నాకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోగలుగుతాం అర్థం చేసుకోగలుగుతాం ప్రేమైనటువంటి యోహాను సువార్త మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించితిరి ప్రేమించిరి దుష్కారి చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించుచు ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడునట్లు వెలుగునొద్దకు రాడు సత్యవర్తనుడే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును వెలుగులో నడుస్తూ బైబుల్ చదివితే అర్థం అవుతుంది చీకటిలో ఉన్నటువంటి వ్యక్తికి బైబుల్ అర్థం కాదు అందుకే విశ్వాసము ఈ లోకములో చదువున్నా ఈ లోకములో ధనము ఉన్నా ఈ లోకంలో అధికారం ఉన్న లోక జ్ఞానం ఉన్న డాక్టర్ అయినా సైన్స్ సైంటిస్ట్ అయినా ఇంజనీర్ అయినా వీళ్ళకి అర్థం కాదు బైబుల్ కారణం ఏమిటి ఒక్క ఉదాహరణ చెప్తాను ఈ లోకంలో ఒక్క డాక్టర్ని చూపించండి తల నుండి పాదాల వరకు పాదాల వరకు అన్ని అవయవాలను నేను బాగు చేయగలను అన్న డాక్టర్ని ఒక్కరిని చూపించండి మెదడు వ్యాధి కలిగిన వారిని బ్రెయిన్ ట్యూమర్ అంటాం లేదా ఈ మెదడు వ్యాధి తల భాగాన్ని ముక్కు కన్ను ముక్కు చెవులు ఒక డాక్టర్ కంటి డాక్టర్ ఒక ఆయన దంత వైద్యుడు ఒక ఆయన గుండె ఆపరేషన్ చేసే ఒక ఆయన ఆపరేషన్ చేసే ఆయన్ని పళ్ళు పేకమంటే చేయగలుగుతాడా పళ్ళు పీకేసి మళ్ళీ కొత్త పళ్ళు పెట్టమంటే పెట్టగలుగుతాడా చేయలేడు కంటి డాక్టర్ని గుండె ఆపరేషన్ చేయమంటే చేయగలుగుతాడా చేయలేడు ఆలోచన చేయండి ఈ భూలోకంలో ఒక డాక్టర్లో తల నుండి పాదాల వరకు ప్రతి అవయవాన్ని బాగు చేయలేరు బాగు చేసేటువంటి జ్ఞానము కానీ చదువు కానీ చదవలేదు చర్మ వ్యాధి డాక్టర్లు వేరు ప్రియమైనటువంటి సంఘమ గుండెకాయ డాక్టర్ వేరు అదేవిధంగా ఎముకల డాక్టర్ వేరు తర్వాత కంటి డాక్టర్ వేరు దంత డాక్టర్ వేరు దంత వైద్యుడు వేరు ఇలా అనేక రకాలు ఉన్నారు ఒక వైద్య శాస్త్రంలోనే మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఏమి చెయ్యాలి శత్రువులను ప్రేమిస్తూ యేసయ్య మాటకు లోబడి పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే పరిశుద్ధ గ్రంథం అర్థం అవుతుంది ప్రేమైనటువంటి సంఘమ తప్పులు దిద్దుకోవటానికి పరిశుద్ధ గ్రంథం చదవాలి ఏసై దగ్గరికి ఎందుకు రావాలి ఏసయ్యను ప్రేమించి విశ్వాసము ఉంచి పరలోకము అనుగ్రహించిన మార్గము చూపిన లోకరక్షకుడైన యేసు ప్రభు దగ్గరికి ప్రేమతో విశ్వాసముతో కృతజ్ఞత హృదయముతో క్రైస్తు రాజ్య వ్యాప్తి కొరకు నేను బలమైన సాధనముగా వాడబడాలి అనే ఆలోచనతో వస్తే పరిశుద్ధ గ్రంథం అర్థమవుతుంది తప్పులు ఎత్తి పట్టుకోవటానికి ఇతరులు ఉన్నటువంటి దోషాన్ని ఇతరులు ఉన్న తప్పులను ఎత్తి చూపటానికి నమ్మిన సిద్ధాంతాలే కరెక్టు అని చదవటానికి ఇతరులు చెప్పేది తప్పు అని ఎత్తి చూపటానికి ఇతరులు ఉన్నటువంటిది సరైనది కాదు అని చదవటానికి ఆ విధంగా చదివితే బైబిల్ అర్థం కాదు ప్రేమైనటువంటి సంఘమ తప్పులు దిద్దుకోవటానికి నువ్వు నేను చదవాలి జీవితాన్ని సరిదిద్దుకోవటానికి చదవాలి నీవు క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి చదవాలి అప్పుడు అర్థమవుతుంది రీడింగ్ జనరల్ రీడింగ్ అది ఒక విధం రెండవది అధ్యయనము స్టడీ డీటెయిల్డ్ స్టడీ అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అరవై ఆరు పుస్తకాలను పుస్తకాల వారీగా అధ్యాయాల వారీగా చారిత్రపరముగా ప్రవచనాత్మకంగా ఇజ్రాయెల్ చరిత్ర మానవ దేశ మానవ చరిత్ర బైబుల్ చరిత్ర ప్రకారంగా చదవాలి అధ్యాయాల ప్రకారంగా చదవాలి పుస్తకాల ప్రకారంగా చదవాలి వచనాల ప్రకారంగా ఎవరు ఎప్పుడు ఎందుకు రాశారు గత చరిత్ర ఏమిటి ప్రవచనాత్మకంగా ఇజ్రాయిలులకు ప్రవచనాలు ఏమిటి సంఘానికి ప్రవచనాలు ఏమిటి మానవ జాతికి దేశాలకు ప్రవచనాలు ఏమిటి క్రీస్తు రాకడకు ప్రవచనాలు ఏమిటి ఎస్కటాలజీ డాక్టర్న్ ఆఫ్ గాడ్ డాక్టర్న్ ఆఫ్ సెన్ డాక్టర్ ఆఫ్ సైట్ అండ్ డాక్టర్ ఆఫ్ ఏంజల్స్ డిమనాలజీ ఎస్కటాలజీ ఈ విధంగా అనేక రకాలుగా నీవు నేను చదవాలి అంటే డీటెయిల్డ్ స్టడీ చదవాలి ఆ విధంగా మనం ధ్యానించాలి అదే పగలు రాత్రు పగలు రాత్రి కూడా నీవు నేను కూడా ధ్యానం చేయాలి పరిశుద్ధ గ్రంథాన్ని తరువాత మెడిటేట్ మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మెడిటేషన్ చదవటం అంటే చరిత్ర ప్రకారంగా అధ్యాయాల ప్రకారంగా డీటెయిల్డ్ స్టడీ పిల్లలు చదువుతూ ఉంటారు చూడండి ఒక గుండె ఆపరేషన్ చేయాలి అంటే పదో తరగతి చదివిన అబ్బాయి ఇంటర్మీడియట్ చదివిన అబ్బాయి ఎంఏ చదువుకున్న అబ్బాయి గుండె ఆపరేషన్ చేస్తాడా గుండె ఆపరేషన్ చేయాలంటే ఆ చదువు వేరు ఆ చదువు చదవాలి అట్లా చదవటం అంటే పిల్లలు పరీక్షలు రాయడానికి చదువుతారు ఆ విధంగా చదవాలి ప్రేమైనటువంటి సంఘమ కీర్తనాకారుడు ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు మొదటి కీర్తనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని రెండు వచనాలు చదువుతాను దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాస్కులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివరాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ధ్యానం చేయాలి మెడిటేట్ ధ్యానించుట వాట్ ఈజ్ మెడిటేషన్ ధ్యానించడం అంటే థింకింగ్ అండ్ రీథింకింగ్ థింకింగ్ వాట్ యు ఆర్ ఆల్రెడీ థింకింగ్ ఒక విషయం గురించి యేసు పునరుత్థానం గురించి ఆలోచన చేస్తూ ఉంటూ మరలా ఆలోచన చేయి మరలా ఆలోచన చేయి క్రీస్తు మరణము గురించి క్రీస్తు పునరుత్నము గురించి క్రీస్తు ప్రభులు చెప్పినటువంటి సత్యాల గురించి అద్భుతాల గురించి ఆశ్చర్య క్రియల గురించి ధ్యానించు ధ్యానించు ఆలోచన చేస్తూ ఉండు పదే పదే ఆలోచన చేస్తూ ఉండు దాన్నే ధ్యానించుట వాక్యమును వేసుకోవటం టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ సహాయం తీసుకో మానవ జాతి ఈ లోకములో బంధించబడింది మానవుడి యొక్క ఆత్మీయ జీవితాలు సాతానుడు బంధించాడు ఆత్మీయ నేత్రాలను సాతానుడు బంధించాడు పొంతలకు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయ నాలుగవ వచనం ప్రకారం ఈ అలోక దేవత అన్యుల యొక్క మనోనేత్రాలను బంధించాడు ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి అందుకే నువ్వు నేను ఎవరి సహాయం తీసుకోవాలి పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే అప్పుడు నీకు నాకు అర్థమవుతాయి అలా పరిశుద్ధాత్మనే నమ్మరు బైబుల్ అర్థం అవ్వాలి అంటే ఎలా ఎంత చదివినా కూడా బైబుల్ అర్థం కాదు పరిశుద్ధాత్మను నమ్మాలి పరిశుద్ధాత్ముడే తండ్రిని బయలుపరుస్తారు పరిశుద్ధాత్మ యేసు ప్రభు గురించి నీకు నాకు బయలుపరుస్తారు యోహాను సువార్త పదహారవ అధ్యాయం ప్రేమైనటువంటి సంఘమ ఒక అన్యుడు మారు మనసు రక్షణ విశ్వాసములోకి వచ్చేది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ఆత్మ మానవుడికి సహాయం దయచేయటం ద్వారా మానవుడు రక్షణలోకి వస్తాడు ఆత్మీయ నేత్రాలు తెరిచేది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి నేను పాపిని నన్ను క్షమించు ఏసు నా కొరకు సిల్వలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడని హృదయంలో విశ్వసించేటువంటి స్థితి పరిశుద్ధాత్మ ఆత్మీయ నేత్రాలు తెరవటం ద్వారా రహన్ శ్రోత పదహారు ఎనిమిది ఆయన వచ్చి ఎవరు ఆయన పరిశుద్ధాత్మ పాపమును గూచియు నీతిని గూచియు తీర్పును గూచియు లోకమును ఒప్పుకొన జయును పరిశుద్ధాత్మ ఆత్మీయ నేత్రాలు తెలుస్తాడు ఆయన అయితే ఆయన అనగా సత్య సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినను వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను యేసు ప్రభు గురించి తెలియచేసేది యేసు ప్రభు నేను పాపిని నన్ను క్షమించును పాపములను ఒప్పుకొన చేసేది లోకముల గురించి తీర్పును తీర్పును గురించి పాప క్షమాపణ పశ్చాత్తాపము మారు మనసు పరిశుద్ధాత్మ కలుగు చేస్తారు కాబట్టి పరిశుద్ధాత్మను నమ్మాలి యేసు ప్రభువును నమ్మాలి యేసు ప్రభుని నమ్మకుండా పరిశుద్ధాత్మను నమ్మకుండా నాకు బైబుల్ అంతా అర్థమైంది అని చాలామంది అంటారు చాలామంది ఏమంటారు ఛాలెంజ్లు చేస్తారు డిబేట్లకు వెళ్తూ ఉంటారు ఈ భూలోకంలో ఒక్క మానవుడు కూడా లేదు బైబుల్ ఆది కాండం నుండి ప్రకటన గ్ర గ్రంథం వరకు నాకు అంతా తెలుసు అంటే తను తాను మోసం చేసుకుంటున్నాడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వెళ్ళి యేసు ప్రభునే శోధించాడు ఆలోచన చేయండి ఈ భూలోకంలో ఎవరికి ఎక్కువగా తెలుసు యస్సు ప్రభు గురించి అంటే సాతానుడికి ఎక్కువగా తెలుసు నాకు తెలీదు నేను నిరంతరము విద్యార్థినే మరణించే వరకు విద్యార్థినే యేసయ్యను కలుసుకునేంత వరకు విద్యార్థినే ఐమ్ ది స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యానికి విద్యార్థిని ఏసయ్య పాదాల వద్ద నేను నేర్చుకోవటానికి సిద్ధముగా ఉన్నాను నాకు నేను విన్నది నేను తెలుసుకున్నది నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి సంఘమ సత్ నేను చదివింది నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో యవహాన్ అంటూ ఉన్నాడు అందుకే ప్రేమైనటువంటి విశ్వాసులారా యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను అతడు దేవుని వాక్యమును గూచియుసుక్రీస్తు సాక్ష్యమును గూచియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు పరిశుద్ధాత్మ బయలుపరుస్తారు సర్వసత్యంలోకి నడిపించేది పరిశుద్ధాత్మ కాబట్టి పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి నేను ఉపయోగపడాలి నీ కొరకు బలమైన సాధనముగా ఉపయోగపడాలి అని ఆలోచనతో చదివితే తప్పకుండా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాలు విశ్వాసులకు అర్థమవుతాయి ఈ లోకంలో అన్యు అన్యులకు అర్థం కావు దేవుని గురించి బయలుపరచేది పరిశుద్ధాత్మ ప్రియమైనటువంటి సంఘమ దేవునికి మహిమ తీసుకురావాలి సొంత లాభము సొంత మహిమ సొంత రాజ్యము స్థాపించటం ఇవన్నీ సాతాను క్రియలు ఏసయ్య రాజ్యము స్థాపించటం కొరకు యేసు ప్రభులు వారు ఏమంటున్నారు నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను నా తండ్రిని మహిమపరచడానికి నేను వచ్చి ఉన్నాను కాబట్టి ఎవరిని మహిమపరచాలనుకుంటున్నావు బైబిల్ చాలా మంది వాదించటానికి తప్పులు ఎత్తి పట్టుకోవటానికి సిద్ధాంతాలు కరెక్ట్ అని డిబేట్లకు వెళ్ళటానికి ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు ఇవన్నీ చేయకూడదు ప్రిమైనటువంటి సంఘమ నీవు నేను రక్షణ పొందుకుని రక్షణను కాపాడుకుంటూ రక్షణలో లేనటువంటి అన్యులను రక్షణ సువార్తను ప్రకటించటానికి ఏమి కావాలి జ్ఞానము ఎక్కడుంది ఎస్ఐఏలో ఉంది ఆయన సర్వజ్ఞాని ప్రియినటువంటి సంఘమ విశ్వాసులారా కొరింతలకు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో యేసు ప్రభు క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు సర్వ సంపదలు యేసు ప్రభులో ఉన్న ఏసు సర్వజ్ఞాని యేసు సర్వాధికారి యేసు సర్వశక్తి మంతుడు యేసు పరిశుద్ధుడు యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకం వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు యేసు సజీవుడు యేసు పునరుత్డు యేసు ప్రభు గురించి నీకు నాకు ఎవరు తెలియచేస్తారు పరిశుద్ధాత్మ తెలియచేస్తారు యేసు ప్రభుకు ఉన్నటువంటి పేరు సత్యవంతుడు వాక్యమయ్యున్న దేవుడు ప్రేమనటువంటి సంఘమ బైబిల్ గురించి నీవు నేను అర్థం చేసుకోవాలి అంటే బైబిల్ చదవాలి అంటే ప్రార్థనతో చదవాలి విశ్వాసముతో చదవాలి యేసును ప్రేమించి చదవాలి తప్పులు సరిదిద్దుకోవటానికి చదవాలి అధ్యయనం చేయాలి డీటెయిల్డ్ స్టడీ అధ్యాయాల ప్రకారంగా పుస్తకాల ప్రకారంగా చదవాలి వచనాల ప్రకారంగా చారిత్రాత్మకంగా చదవాలి ప్రవచనాత్మకంగా చదవాలి నేను యేసయ్య రాజ్యములో ఒక పాత్రగా వాడబడాలి అనే ఆలోచనతో చదవాలి ఏసు ప్రభుని నేను మహిమపరచాలి నా శరీరము ద్వారా నా జీవితము ద్వారా నేను చేసే ప్రతి పని ద్వారా ఉద్యోగము ద్వారా నా కుటుంబము ద్వారా యేసుదేవునికి నేను మహిమ తీసుకురావాలి నేను నా కుటుంబము ఆత్మలను సంపాదించాలి అనే ఆలోచనతోటి విశ్వాసముతోటి ప్రార్థనతోటి పరిశుద్ధాత్మ సహాయముతోటి పరిశుద్ధ గ్రంథము చదివితే తప్పకుండా సత్యాలు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తారు యాహాను సువార్త ఎనిమిది ముప్పై రెండు ప్రియమైనటువంటి సంఘమ అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రునిగా చేయను వె్రూత్ యూ ఫ్రీ సత్యము అనగా యేసు సత్యము సత్యములో నిన్ను నన్ను ప్రతిష్ఠించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నారు కృపయు సత్యమును యేసు ప్రభు ద్వారా మానవ జాతికి కలిగాయి ఎనిమిది ముప్పై ఆరు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు వెన్ లార్డ్ జీసస్ సెట్స్ యూ ఫ్రీ యూ ఆర్ ఫ్రీ ఇన్ డీడ్ పరిశుద్ధాత్మ నీకు నాకు సహాయం దయచేస్తారు కాబట్టి పరిశుద్ధాత్మ సహాయముతో యేసును నమ్మి పరిశుద్ధాత్మను నమ్మి సర్వసత్యములోకి నడవటానికి క్రీస్తుకు సాక్షులుగా రాయభారులుగా జీవించటానికి ఆత్మల సంపాదన కొరకు సంఘ అభివృద్ధి కొరకు సంఘ క్షేమము కొరకు సంఘ ఉన్నతి కొరకు యేసు ప్రభు మహిమ కొరకు తండ్రి మహిమ కొరకు నేను వాడబడాలి అనే ఆలోచనతో ప్రార్థనతో ధ్యానం చేద్దాం అధ్యయనం చేద్దాం బైబిల్ని చదువుదాం అప్పుడు మనకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ మనకు సహాయము గాక ఆమెన్ ప్రార్థన క్రీస్తు రక్తము ద్వారా తండ్రిని సన్నిధికి వస్తున్నాము నీ సహాయమున కై వందనాలు సర్వసత్యములోకి విశ్వాసములోకి పరిశుద్ధతలోకి మమ్మలను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు యేసు ప్రభా నీవు మా కొరకు మనుషులందరి కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడవని హృదయములో నమ్ముచున్నాము నేను మేము చేసిన ప్రతి పాపము నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాము మా అపరాధములను మా దోషములను యేసు రక్తములో తండ్రి మీరు కడిగినందుకు మీకు వందనాలు తండ్రి మీ ప్రేమకై వందనాలు తండ్రి ప్రేమతో మమ్మలను నింపుచున్నందుకు పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు విశ్వాసము నుండి విశ్వాసములోకి కృప నుండి కృపలోకి మమ్మలను నడిపిస్తున్నందుకు వందనాలు యేసు ప్రభు గురించి నేను తెలుసుకోవటానికి క్రైస్తు యేసు మనస్సు కలిగి జీవించటానికి నశించిపోవచ్చున్నటువంటి ఆత్మలను వెదకి రక్షించటానికి ఈ లోకములో క్రీస్తుకు రాయబారిగా జీవించటానికి మాకు నాకు సహాయం దయచేస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు మా ఆత్మీయ జీవితాలను పరిశుద్ధాత్మతో ముద్రించినందుకు తండ్రి మీకు వందనాలయ్యా తండ్రి చిత్తాన్ని తెలుసుకోవటానికి తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు బలమైన సాధనాలుగా వాడబడులాగున మాకు సహాయము దయచేస్తున్నందుకు పరిశుద్ధాత్మడా నీకు వందనాలు భయమును అనుమానమును రోగమును శోధనను సమస్యను దుష్టుని అధికారమును యేసు ప్రభు శక్తిగల నామములో దూరపరుస్తున్నాను క్రైస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము ఏసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము యేసు ప్రభు అని ప్రకటిస్తాను పరిశుద్ధాత్మడా నివేనా సహాయము అని నమ్ముచున్నాను జయము క్రైస్తు రక్తము ద్వారా అనుగ్రహించినందుకు వందనాలు ప్రతి సమస్య పైన పాపము పైన విజయము క్రైస్తు రక్తము ద్వారా అనుగ్రహించినందుకు తండ్రి మీకు వందనాలు యేసు ప్రభుని ఒప్పుకొనుచు క్రైస్తుకు సాక్షిగా జీవిస్తాను అని మాట ఇస్తూ నేను విన్న ఏసయ్య మాటలు అందరికీ చెబుతాను ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ధైర్యమును సమాధానమును ఆశీరోధమును అభిషేకమును యేసు శక్తిగల నామములో పొందుకొనుచున్నాను తండ్రి షలో